దేవుడు భూములలో ప్లాట్లు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొందుల నారాయణ రెడ్డి అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ న్యాయస్థానంటు దేవస్థానం అమరావతి రైతులు చేస్తున్న కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గం నుండి చందాలు అందజేసిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రాజధానిగా చేస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం ద్వారా వందలాది మహిళా సోదరీమణుల అక్కలు చెల్లెళ్ళు చేస్తున్నటువంటి ఆ మహాపాదయాత్రకి ఈరోజు ప్రకాశం జిల్లాలో వేలాది మంది రైతులు పాల్గొంటూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ పశ్చిమ ప్రాంత వాసిగా నేను కూడా ఈ ప్రాంత రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రెడ్డి సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు పార్టీలకు వంక పెట్టుకొని పార్టీల ముసుగులో ఉండి ఇబ్బందులు పెడుతున్నటువంటి వారి మాటలు నమ్మొద్దు. మన పిల్లల భవిష్యత్తులు బాగుండాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆ అమరావతిని మనమందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. హైదరాబాద్ను ఏ రకంగా అయితే మనం కాపాడుకున్నామో, ఏ రకంగా అయితే డెవలప్ చేసుకున్నామో, అదే పరిస్థితి ఈరోజు అమరావతికి రాబోతూ ఉంది. కాబట్టి రాజకీయ పార్టీల ముసుగులో మీరు తల దూర్చవద్దని, ఏదైతే ఈరోజు అమరావతి రాజధాని ఉండాలని మనందరి కోసం త్యాగం చేసినటువంటి ఆ కుటుంబాలకు న్యాయం జరిగేలా ఆ అమరావతిని రాజధానిగా మనమందరం ఒప్పుకొని మన ప్రాంతానికి కూడా అభివృద్ధి జరిగేలా చేసుకునేదానికి మనం ప్రధాన భూమిక తీసుకుందామని చెప్పి నేను చేతులు జోడించి వేడుకుంటా ఉన్న ఈ ప్రాంత ప్రజలందరినీ దయచేసి సహకరించండి. దయచేసి అమరావతిని మన రాజధానిగా కొనసాగించుకునే దానికి మన అందరి మద్దతును తెలియజేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే అమరావతితో పాటు స్థానిక సమస్యల మీద కూడా దృష్టి పెడతా ఉన్నాం. స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో భూదందాలు భూ సమస్యలు ఎక్కువైనాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఊరుకుండే సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ ఈ భూ సమస్యలపై మార్కాపురం కానీ పొదులు కానీ మార్కాపురం నియోజకవర్గంలో ఎక్కడ జరుగుతున్న భూదందా సమస్యలు జరుగుతూ ఉంటే తక్షణమే స్పందిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దేవుడు మాన్యాలలో ఏబిఎం స్థలాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఫోర్జరీలు దొంగ సంతకాలతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని మేము కొన్నామని చెప్పి ఈరోజు ఈ స్థలాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలని చూస్తూ ఉన్నారు. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క దేవుడు భూములు కానీ ఏబిఎం భూములు కానీ అన్యాక్రాంతం కానివ్వం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి వాళ్ళ మాయ మాటలకు ముసుగులకు లొంగి మీరు కొనుక్కున్నారంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు కూడా అరే సెంటు కూడా కొనొద్దు. ఒకవేళ కొన్న నష్టపోతారు. రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పొలాలను ఆ స్థలాలను అన్నింటినీ కూడా ఆ దేవుళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవరు ఎంతమంతలా మొగోళ్ళు వచ్చినా ఎంతలా మొనగాడొచ్చినా ఈ విషయం ఎనికి తగ్గేది లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు రియల్ ఎస్టేట్ చేయదలుచుకుంటే మీరు పట్టా పొలాలు చేసుకోండి. అంతేకాని అసైన్మెంట్లు దేవుడు భూములు చర్చి స్థలాల్లో మీరు రియల్ ఎస్టేట్లు చేస్తే సహించే సమస్య లేదు. అవి దేవుళ్ళకే ఒప్పచెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.